Welcome to our channel, friends. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రేపు అనాలిసిస్ చెప్తాను, అలాగే ఇంట్రాడే కాల్ గురించి చెప్తాను ఫ్రెండ్. అయితే ఫస్ట్ నిన్న నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ ఎలా వచ్చిందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రేపటి అనాలిసిస్ గురించి చెప్తాను ఫ్రెండ్. ఫ్రెండ్స్, నేను నిన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మార్కెట్లు పైకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి కిందకి వచ్చి గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే నాకు చాలామంది, నేను ఈ వీడియో లాస్ట్ వీడియో చేసిన తర్వాత చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, ఎఫ్ఐఐలు బయింగ్ జోన్లో ఉన్నారు, మార్కెట్లు బుల్లిష్గా ఉన్నాయి, కంటిన్యూ పైకి వెళ్తుంది, మీరు ఈ లెవెల్ ఇచ్చారు 21784 21026 ఇది బై జోన్ అని చెప్పారు, అక్కడ దాకా మార్కెట్లు వస్తాయా పైకి వెళ్తాయి అన్నారు. నేను వాళ్ళకు ఏం మెసేజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్తే వాళ్ళకి అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుందని అనుకున్నాను. కానీ ఇవాళే వచ్చేసినాయి మార్కెట్లు. నేను చెప్పాను ఫ్రెండ్స్, మొన్న నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను, బ్యాంక్ నిఫ్టీ ట్రయింగ్ టు ఫిల్ ఆల్ గ్యాప్స్ అని. చూడండి ఫ్రెండ్స్, మొన్న ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది, ఇక్కడ వరకు ఫిల్ అయింది ఫ్రెండ్స్. ఈ గ్యాప్ ఫిల్ అవ్వలేదు, మిగిలిన గ్యాప్ అది వాళ్ళ ఫిల్ అయిపోయింది. అలాగే అంతకు ముందున్న గ్యాప్, ఈ గ్యాప్ కూడా వాళ్ళు ఫిల్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్లు కరెక్ట్ బై జోన్ దగ్గరికి వచ్చి ఆగినాయి. అయితే నేను చెప్పాను మార్కెట్లు ఇప్పుడు ఫాలో వచ్చి బై జోన్లోకి వచ్చిన తర్వాత బై ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయితే మార్కెట్లో ఫర్దర్గా వచ్చే మూమెంట్ అప్ ట్రెండ్ మూమెంట్ బాగుంటుంది అని. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఒకటే రోజులో మొత్తం క్లియర్ చేసేసింది గ్యాప్ అంతా. అయితే నెక్స్ట్ మార్కెట్లో మూమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే రేపు మార్కెట్లో ఒకవేళ ఈ బై జోన్లోకి వస్తే ఇక్కడ 1 అవర్ సస్టెండ్ అయిన తర్వాత మాత్రమే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1 అవర్ సస్టెండ్ అవ్వలేకపోతే అప్పుడు కిందకి వెళ్తాయి ఫ్రెండ్స్. 1 అవర్ సస్టెండ్ అయితే మాత్రం మళ్ళీ పై మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, అందుకు జాగ్రత్తగా ఈ బై జోన్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మార్కెట్లో గ్యాప్ లేసుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ గ్యాప్లు ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితేనే ఫర్దర్గా మార్కెట్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పైకి. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్స్ కొన్ని ఉంటాయి, అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితేనే నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ పెట్టిన ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితే నెక్స్ట్ ఆర్డర్స్ మళ్ళీ క్లియర్ జనరేట్ అయితే, లేకపోతే ఈ ఆర్డర్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి మార్కెట్లు ఆ గ్యాప్ను ఫిల్ చేసుకుంటూ ఆర్డర్ని క్లియర్ చేసుకుంటూ కిందకి కానీ పైకి కానీ వెళ్తుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం మార్కెట్లు ప్రతిదీ ప్రైజ్ యాక్షన్ పెట్టే మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లు కిందకి వచ్చేటప్పుడు ఏదో ఏదైనా న్యూస్ పాజిటివ్ న్యూస్ వచ్చినా నెగిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ కిందకి రావాలంటే ఆ న్యూస్లో నెగిటివే చూస్తారు, ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే ఆ న్యూస్లో పాజిటివ్ చూస్తారు ఫ్రెండ్స్. అంతేగాని న్యూస్ అని కాదు, మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ బట్టి, బ్రేక్అవుట్లను బట్టి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ను బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే రేపు మార్కెట్లు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ అయితే మాత్రం ఫోర్స్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, సస్టైన్ అవ్వలేకుండా 1 అవర్ కిందకి వస్తే మాత్రం ఆటోమేటిక్గా మార్కెట్లు ఫర్దర్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది నిన్నటి నేను వీడియోలో చెప్పిన అనాలిసిస్ ఫ్రెండ్. అయితే రేపటి అనాలిసిస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 21857 ఇది ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. అయితే 22230 పైన రేపు మార్కెట్లు ఓపెన్ అయితే 22652 రెసిస్టెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బై లెవెల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే 23450 23008 ఇది సెల్ జోన్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రేపు మార్కెట్లు 21981 దగ్గర ఓపెన్ అయితే 21556 సపోర్ట్గా ఉంటుంది. అయితే ఈ సపోర్ట్ అనేది బై జోన్లో ఉంది ఫ్రెండ్స్. అయితే మార్కెట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్లో బై ఆర్డర్స్ అని ఎగ్జిక్యూట్ అయితే పైకి వెళ్తుంది. ఒకవేళ మార్కెట్లు కనుక 21026 కింద 1 అవర్ సస్టైన్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. 22652 రెసిస్టెన్స్, 21556 సపోర్ట్గా ఉంటుంది, 23450 23008 సెల్ జోను, 21784 21026 బై జోన్గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది స్పాట్ లెవెల్ ఫ్రెండ్స్. అయితే ఇంట్రాడే లెవెల్స్ నేను ఫ్యూచర్కి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీ కూడా ఇవాళ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 3126. అయితే మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. అయితే ఈ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన సెల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్ సస్టైన్ అయితేనే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే ఫర్దర్గా ఇక్కడ ఉన్న గ్యాప్స్ కూడా ఫిల్ అవ్వాలి ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఫిల్ అయితే లేకపోతే ఇంకా టైం తీసుకుంటుందో తెలియదు, కానీ ఈ గ్యాప్ ఫిల్ అయితేనే మాత్రం మార్కెట్లు ఫర్దర్గా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ట్రై చేస్తాయి. అవి ఫిల్ చేసుకుంటూ మళ్ళీ 10695 10447 ఈ బై జోన్కి వస్తుంది. ఈ బై జోన్కి వచ్చిన తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, బై జోన్కి వచ్చినాకే మూమెంట్ వస్తుందని, అంటే బై జోన్కి ఒక్కోసారి టచ్ కాకుండా కూడా మైక్ మూమెంట్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. అయితే రేపు
మార్కెట్లో 1146 పైన ఓపెన్ అయితే 1122 రెసిస్టెన్స్గా ఉంటుంది, 1146 కింద ఓపెన్ అయితే 1071 సపోర్ట్గా ఉంటుంది, 1143 1244 సెల్ జోను, 10695 10447 బై జోను. అయితే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఇవాళ వచ్చిన మూమెంట్ నేను నా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, అయితే సిస్టమ్ ప్రాబ్లం వల్ల నేను ఇవాళ చేయలేకపోయాను, అందుకే అప్డేట్స్ పెట్టలేదు. ఈ ఫర్దర్గా చూడండి ఫ్రెండ్, ఈ లెవెల్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ రేపు ఇంట్రాడే కాల్స్ వచ్చేసి రిలయన్స్ వచ్చేసి 2124 2195 2124 ఏమో సపోర్ట్గా ఉంది, 2195 వచ్చేసి రెసిస్టెన్స్గా ఉంది. నేను రిలయన్స్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాను, లాట్ సైజ్ వచ్చి 505, ఇది బ్రేక్అవుట్ దగ్గరగా వచ్చింది, అందుకే ఈ స్టాక్ని నేను ఇంట్రాడేకి సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఎం ఫ్రెండ్స్ ఇది కూడా అంతే, సపోర్ట్ వచ్చేసి 5870, రెసిస్టెన్స్ వచ్చేసి 6060, లాట్ సైజ్ వచ్చి 1400. అట్లాగే రేపు మూమెంట్ ఏమైనా ఉంటే ఇంకా ఎక్స్ట్రా స్టాక్ ఇస్తా ఫ్రెండ్స్. ఇవాళ అయితే రెండు స్టాక్స్ నేను సెలెక్ట్ చేశాను, ఎందుకంటే సిస్టమ్ ప్రాబ్లం వల్ల ఇందాకే వచ్చింది సిస్టమ్, దానివల్ల లేట్గా ఉండటం వల్ల రెండే సెలెక్ట్ చేశాను. ఒకవేళ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తా ఫ్రెండ్. అయితే ఈ టూ డేస్ మార్కెట్ కొంచెం వాలటిలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది, లేదా కన్సల్టేషన్లో ఇదే మూమెంట్లో ఇలా మూమెంట్లో వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇలా ఈ మూమెంట్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్. జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి, మీ స్టాప్లాస్ కరెక్ట్గా పెట్టుకుని ట్రేడ్ చేయండి ఫ్రెండ్. అయితే ఇవి వచ్చేసి ఇంట్రాడే కాల్స్ ఫ్రెండ్. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ కానీ, అలా ఇంట్రాడే కాల్స్కి సంబంధించిన బై అండ్ సెల్ కాల్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా ఫ్రెండ్, జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.